నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఒకప్పుడు సినీ తారలు అంటే 4 సినిమాలు చేసుకొని ఆస్తులను పెంచుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు వ్యాపారాలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఎక్కువగా హీరోయిన్స్ మాత్రమే వ్యాపారంలోకి అడుగు పెట్టేవారు. కానీ ప్రస్తుతం హీరోలు సైతం వ్యాపారంలో తనదైన ముద్ర వేయాలని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే మెజారిటీ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్కు చెందిన పలువురు అగ్ర హీరోలు ఈ వ్యాపారంలో దుమ్ము రేపుతోన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో యంగ్ హీరో నితిన్ సైతం మల్టీప్లెక్స్ బిజినెస్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ యంగ్ హీరో ఏషియన్ సంస్థతో కలిసి ANS సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం. నితిన్ కు ఇంతకు ముందే తెలంగాణలోని సంగారెడ్డి పట్టణంలో సితారా పేరుతో ఓ థియేటర్ ఉంది. ప్రస్తుతం ఈ థియేటర్ను రెనోవేషన్ చేస్తున్నారు. అయితే ఇదే థియేటర్ను ఏషియన్ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ థియేటర్ కు ఏషియన్ నితిన్ సితారా అనే పేరు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ అందుబాటులోకి రానుంది. మొన్నటి వరకు కేవలం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి పట్టణాలకు మాత్రమే పరిమితమైన మల్టీప్లెక్స్ కల్చర్ హీరోల కారణంతో చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తోంది. కాగా ఇప్పటికే మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్లు మల్టీప్లెక్స్ ను ప్రారంభించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. మహేష్ బాబు AMD, విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో AVD సినిమాస్, అల్లు అర్జున్ అమీర్పేట్ లో AAA సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. ఇక ఇప్పుడు నితిన్ వంతు వచ్చింది. మరి నితిన్ కు ఈ బిజినెస్ ఏ మాత్రం కలిసి వస్తుందో చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.